హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. మనమైతే ఈరోజు చంద్రాయణ గుట్టలో ఉన్న శ్రీ స్వయంభు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అయితే చూడడానికి వచ్చేసాం. ఈ టెంపుల్ స్పెషాలిటీ అయితే 1000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ గురించి తెలిసిన మాటనే ఫస్ట్ ఈ టెంపుల్ చూసేద్దాం, మీకు చూపించాలని చెప్పేసి నేను ఆత్రాత్రంగా వచ్చేసాను ఇక్కడికి. ఈ టెంపుల్ హిస్టరీ మొత్తం మా సిస్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ టెంపుల్ హిస్టరీ మొత్తం చెప్పుకుంటూ ఈ టెంపుల్ మొత్తం విజువల్స్ చూస్తూ స్వామివారిని దర్శనం చేసుకుందాం. రండి, వెళ్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జ్యోతి. ఇవాళ టెంపుల్ బ్లాగ్ లో ఏ దేవాలయాన్ని దర్శించుకోబోతున్నామో మా బ్రదర్ ఆల్రెడీ చెప్పాడు కదండి. మా ఛానల్లో టెంపుల్ బ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత పురాతన దేవాలయాలన్నీ చూపించాలని పురాతన దేవాలయాల మీద బ్లాగ్స్ అయితే మేము చేస్తున్నాము. సో ఆ క్రమంగా మాకు ఈ టెంపుల్ గురించి అయితే తెలిసింది. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ లోని చంద్రయాన గుట్టలో స్వయంభుగా వెలిసిన కేశవగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం. ఇది వచ్చేసి ఫలక్నమా రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం అయితే చాలా పురాతనమైన దేవాలయం అండి. ఇది చూస్తే మీకే అర్థమవుతుంది, ఇక్కడ నియర్లీ 1000 ఇయర్స్ ఎబో చరిత్ర ఉన్న ఆ దేవాలయం ఇది. అప్పట్లో నిజాముల హయాంలో అయితే ఈ ప్రదేశాన్ని చిన్నరాయుని గుట్ట అనేవారంట. కాలక్రమంగా ఇది చంద్రాయణ గుట్టగా రూపాంతరం చెందిందంట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెట్లెక్కి లోపలికి వెళ్ళాలి. పదండి, లోపలికి వెళ్తూ మనము ఈ టెంపుల్ హిస్టరీ ఏంటో చెప్పుకుందాం. ఈ విధంగా మెట్లెక్కి పైకి రాగానే మనకి ఫస్ట్ ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది, చూడండి. రండి, ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక ఇక్కడ పక్కనే ఉన్న మండపం చూస్తున్నారు కదా, ఇది కళ్యాణ మండపం అండి. ఇక్కడ కళ్యాణ మండపానికి ఆనుకొని ఉన్న వృక్షానికైతే వృక్ష గణపతి ఉంటారండి మనం గమనిస్తే. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది చెన్నకేశ్వర స్వామి ఆలయం యొక్క గోపురము బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట ఇది. ఇలా ఆలయం చుట్టూరా ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకి పక్కన చూడండి చాలా గోపురాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చెన్నకేశ్వర స్వామితో పాటు పక్కన చాలా ఆలయాలు ఉన్నాయండి, అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారండి. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ శ్వేత మహాముని తపస్సు చేయగా ఆ తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన స్వామి తన ఆలయాన్ని ఇక్కడే నిర్మించాలని కోరారంట. అప్పుడు శ్వేత మహాముని చిన్న మందిరంగా నిర్మించారంట. తర్వాత అంటే ప్రస్తుతం ఇప్పుడున్న దేవాలయం అయితే నిజాం నవాబుల వద్ద ప్రధానమంత్రిగా పనిచేసిన కిషన్ ప్రసాద్ నిర్మించారంట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆలయం లోపలికైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ముఖ మండపం అంతా కూడా రాతి స్తంభాలతో చాలా కలర్ఫుల్ గాను చాలా అట్రాక్షన్ గా ఉంది. ఇక్కడ ఉన్న రాతి స్తంభాలు ఈ కట్టడాలు అన్ని చూస్తేనే తెలుస్తుందండి ఈ టెంపుల్ ఎంత పురాతనమైనదో. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఆలయం యొక్క ధ్వజస్తంభం. ఇక్కడ స్వామివారు మనకి శ్రీ భూనీలా సమేత చెన్నకేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. స్వామివారి ముందర ఉన్న కూర్మ ప్రతిమ ఇది. ఇక్కడ గర్భాలయంలో కొంత రాయి పైన స్వామివారి శీర్షభాగం ఉంటుంది, దీన్ని స్వయం వ్యక్త రూపంగా చెప్తారు. అలాగే కింద మకర తోరణాలతో చెన్నకేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుందాం రండి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ పక్కనే ఇంకొక ఆలయం ఉందండి. ఇక్కడ ఆండాల అమ్మవారితో పాటు ఆళ్వార్లు కూడా ఉంటారండి.
సో ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలని ఇక్కడ ఆలయ అర్చకుల మాటల ద్వారా విందాం, రండి. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ. చెన్నరాయణిగుట్ట చెన్నకేశవ స్వామి యొక్క ఆలయము విశేషంగా ప్రాణమైనటువంటిది, చాలా విశిష్టమైనటువంటిది. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయము స్వయంభూ చెన్నకేశవ స్వామి వారి యొక్క ఆస్థానమై ఉంది. ఇక్కడ లక్ష్మీ సమేతంగా స్వయంభూ చెన్నకేశవ స్వామివారు వెలిశారు. మీకు చూసుకుంటే ఈ ఆలయం ప్రాంగణమంతా కూడా చెన్నరాయణిగుట్టగా పిలువబడుతుంది, కానీ వాడుకలో తర్వాత చెన్నరాయణిగుట్టగా వాళ్ళు మార్చేశారు. కేశవగిరి చెన్నకేశవ స్వామి యొక్క దేవాలయం విశిష్టత ఏమిటనగా, ఇక్కడ చెన్నకేశవ స్వామి స్వయంభూగా వెలిశారు. అందులో శ్వేతమహాముని తపఫలంగా లక్ష్మీ సమేతంగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు చెన్నకేశవ స్వామి యొక్క రూపకంగా మనం పిలుచుకుంటాం. ఇక్కడ ఇక్కడ 3 అమ్మవార్లు ఉంటారు, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి కూడా ఉంటారు. అందులో ఇక్కడ చాలామంది రాజులు కానీ పెద్ద పెద్దవారు కూడా వచ్చి దర్శనం చేసుకున్నట్టు కూడా పురాణంలో మనకు చెప్పబడింది. అలాగే మీకు ఈ ప్రాంగణం చూసుకుంటే స్వామివారికి ఇదంతా కూడా చుట్టుపక్కల మాన్యమంతా కూడా అప్పట్లో రాజులు రాసిచ్చారు. అందుకే మనకి కుడివైపుగా చూసుకుంటే కూడా సిఆర్పిఎఫ్ కానీ డిఆర్డిఎల్ కానీ అంతా కూడా స్వామివారి యొక్క స్థలంలో నిర్మించబడి ఉంది. స్వామివారి యొక్క గర్భాలయంలో శ్వేతమహామని తపస్సు ఆ ఫలంగా స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టు అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తారు. స్వయంభూ చెన్నకేశవ స్వామివారి యొక్క ఆలయము దాదాపు 1000 సంవత్సరాల పైబడి చరిత్ర ఉందని మనకు లింగపురాణంలో కానీ కేశవపురాణంలో కానీ స్కందపురాణంలో కానీ ఈ యొక్క చెన్నకేశవ స్వామి కేశవగిరి గురించి వివరించబడి ఉంది. సాధారణంగా స్వామివారికి శనివారం ప్రీతికరం కనుక ప్రతి శనివారం స్వామివారికి నిత్యాభిషేకము, అష్టోత్తర అర్చన విశేషంగా జరుగును. అందులో స్వామివారికి విశేషంగా ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనం గుండా స్వామివారికి విశేష దర్శనం లభిస్తుంది. మరియు అలాగే మాఘశుద్ధ సప్తమి నుంచి మాఘమాసంలో శుద్ధ సప్తమి నుంచి ఏకాదశి వరకు స్వామివారి విశేష బ్రహ్మోత్సవాలు పాంచానికంగా 5 రోజులు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. భక్తులందరూ కూడా కళ్యాణానికి తండోపతండాలుగా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహానికి పాలు పొందుతారు. చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ చెన్నకేశవ స్వామి దేవాలయం పక్కనే మనకి శివాలయం అండ్ బ్రవరాంబిక దేవి టెంపుల్ అండ్ సాయిబాబా టెంపుల్ అండ్ వినాయకుడు టెంపుల్ ఉందంట. దీని లోపల నుంచి మనం ఎంటర్ అవ్వాలి. చూస్తున్నారు కదా వెనక శివాలయం, ఈ దారి గుండా మనం ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళి మేము అన్నీ చూద్దాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే శివాలయం అండి. ఈ శివాలయంలో ఉమామహేశ్వర స్వామి లింగమూర్తితో దర్శనమిస్తారు. లాకేస్ ఉంది, పదండి మనము దగ్గరగా వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఈ శివాలయం నుంచి కిందకి వెళ్తే ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయండి, పదండి అన్నిటినీ మనం దర్శించుకుందాం. ఇలా మెట్ల ద్వారా కిందకి వెళ్ళి కింద ఉన్న దేవాలయాల్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ మనము శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సాయిబాబా మందిరం కూడా ఉంది చూడండి. అలాగే ఇక్కడే మనకి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ చెన్న మల్లికార్జున స్వామి దేవస్థానంగా దీనికి సెపరేట్ దారి ఉందండి. మనం కావాలంటే ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. మనం వచ్చేసి చెన్నకేశ్వర స్వామి ఆలయం నుంచి కిందకి వచ్చామన్నమాట. ఇక్కడ భ్రమరాంబ సమేత శ్రీ చెన్న మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుందాం.
చూసారు కదండి ఎంతటి ప్రాచీనమైన దేవాలయమో ఇది. ఇలాంటి దేవాలయాలను చూస్తే అనిపిస్తుందండి, తాత ముత్తాతలు మనకిచ్చిన ఆస్తుల్లాగా ఇలా భరతమాత మనకు అందించిన ఏన్షియంట్ ప్రాపర్టీసే కదండి ఇవన్నీ మనకి. సో ఇలాంటి పురాతన కట్టడాలని కాపాడుకుంటూ మన నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా అందివ్వాలి కదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి దేవాలయం మొత్తం కూడా చెట్లు అలా ముల్చేసినాయి ఎక్కడ పడితే అక్కడ. సో గవర్నమెంట్ పట్టించుకొని ఈ టెంపుల్ ని రెనోవేషన్ చేపిస్తే ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్ వే అస్సలు బాగాలేదండి, టూ వీలర్ కి అయితే ఓకే గానీ ఫోర్ వీలర్ అయితే చాలా కష్టం ఇటు సైడ్ రావటం. అయితే ఇప్పుడు మనకి ప్రెసెంట్ చాలా దేవాలయాల్ని గవర్నమెంట్ అయితే బాగా డెవలప్ చేస్తుంది, ఈ దేవాలయాన్ని కూడా పట్టించుకొని బాగా రోడ్ వే అది సరిగ్గా వేస్తే ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. చూస్తున్నారు కదా టెంపుల్ వ్యూని, టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం, ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అన్నమాట. హలో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో ఎంత బాగుందో ఈ దేవాలయం. ఇలాంటి దేవాలయాలు కనుక మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయటం వల్ల చాలా మోటివేషన్గా ఫీల్ అయ్యి మీకు మరిన్ని వీడియోలు ఇలాంటివి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను అన్నమాట. కామెంట్ కూడా చేయండి అబ్బా. ఉంటా అండి, బాయ్.